వెల్కమ్ టు దేత్తడి గల్లీ వార్తలు. నేను ఎవరో ఎరికే కదా, మీ కమలమ్మ. మరి ఇవాళకే మన దేత్తడి గల్లీ వార్తలు షురు అయినాయి కదా. మరి మన మంగమ్మ మన ఆగమంలో ఏ ముచ్చట్లు పట్టుకొచ్చిర్రు చూద్దాం పారి. ఓ మంగమ్మ, వార్తలు తెమ్మంటే కచ్చకాయలు ఆడతానవేంది? అగో ఏందక్క, నువ్వే కదా కాంటెంటేషన్ అంటే ఏందో తెలుసుకొని రమ్మన్నావు. అందుకే పొద్దుగాలనే ఊరంతా చక్కర్లు కొట్టి వచ్చిన, కాలు చేతులు ఆడిచ్చిన, ఓగా నేర్చుకున్నా. అయ్యో మంగమ్మ, అది కాన్సన్ట్రేషన్ కాదు, కాన్సన్ట్రేషన్. అయినా నువ్వు దిమాకు వార్తల మీద పెడతలేవని నేను గా యోగాలు గా ఎక్సర్సైజ్లు చేయమంటే నువ్వు చేసిన పని గీదా తల్లి. అగో మన ఆగమల్ల పోయిండక్క వార్తలు లేనికి. అగో ఇంకా ఫేస్బుక్ లేదురా, కొత్త ముచ్చట వచ్చినట్టుంది. అది జరిగింది సేపు అయ్యారా తమ్మి? 5 నిమిషాలు ఆయమంటే. అగో 5 నిమిషాలకే నీకు ముచ్చట వచ్చిందా? వస్తాయి అంతా వస్తాయి. ఓ మల్లన్న, వార్తలు ఏమంటే బుడపురాలతో చెట్టు కింద కూర్చొని ఏం చేస్తాను? అగో ఈ పిల్ల ఎందుకు అట్లాడుతుంది? ఈ లోలో ఎరికేనా నీకు? ఒక్కటే ఒరుతా ఉన్నావు, అడ కూర్చొని ఆఫీస్ లా. నేను ఏం ఒరుతలేను కానీ ఇలాంటి వార్తలు ఏందో చెప్పు. వార్తలు లేని కచ్చిన నేను ఇడికి నీకేం ముచ్చట చెప్తాను. ఇగో వీళ్ళు నిరుద్యోగులు, పొద్దుగాలకి అంత బువ్వ తిని ఇటు ఖచ్చిత కూర్చుంటారు ప్రతిరోజు. ఇక నీకు నాకు ముచ్చట రాకముందే ఎరకైతే తెలుసా నాకు? నువ్వు ఆఫీస్లో కూర్చో, టీవీలలో చూడాలి. మాకు ఈ స్మార్ట్ ఫోన్లోనే వస్తుంది ముచ్చట. ఎరికేనా? వార్త కావాలి అంతే. ఇగో వీళ్ళిద్దరు నిరుద్యోగులు. ఇగో ఏం చదివిన తమ్మి నువ్వు? ఇగో బీటెక్ చదివినట్టుకి తమ్ముడు డిగ్రీ చదివిండు. వీళ్ళకి ఉద్యోగాలు లేవు. వీళ్ళు అయినా కూడా అందరికంటే ముందుగానే వార్తలు పట్టుకొస్తారా? అందుకోమని ఇలా వాళ్ళ దగ్గర వచ్చిన. ఇగో ఇగో ముచ్చటేందో ఇను చెప్తా. ఏమి లేదులా, ఇక మన తెలంగాణలో కౌన్సిలర్ ఎన్నికలు షురు అయినాయి కదా. ఇక ఎన్నికలలో రాజకీయ నాయకులు అందరూ కార్ల తిరిగేటోళ్ళందరూ ఇళ్ళ చుట్టూ చక్కర్లు కొడతారు. ఇక ఏ ఓటర్ని ఎట్లా కొందాము? 500 ఓటు దొరుకుతాడు, బిర్యానీ ఓటు దొరుకుతుంది తిరుగుతాడు. కానీ రాజకీయ నాయకుల కొవలికి తెలియదులో. ఏమి లేదు, ముచ్చటేందో ఎరికనా? ఇక 500 బిర్యానీలకు అమ్ముడు పోయే రోజులు పోయినాయి. ఓటర్లు అందరూ కూడా నిద్ర లేచిర్రు. ఇక మీ ఎన్ని పైసలు అన్నీ ఏమైనా చేయరు. ఇక మాకు ఎవరు నచ్చుతాడో, ఏ నాయకుడి మీద నమ్మకం ఉందో, ఇక వాళ్ళకే ఓటేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక ఇది ముచ్చట. ఇగో అన్నలారా రాజకీయ నాయకులు అందరూ ఒక ముచ్చట యాద పెట్టుకోరు. ఇక మీరు పైసలు ఇచ్చినా, బీర్లు ఇచ్చినా, ఈ బిర్యానీలు ఇచ్చినా, ఏమి ఇచ్చినా, ఇది ఓటర్లు అమ్ముడు పోరు. ఇక ఎవరికైతే నచ్చుతుందో, ఎవరైతే పని చేస్తారో వాళ్ళకే ఓటర్లు అవుతారట. ఇక చూసిరా, మన మల్లన్న మంచి ముచ్చట చెప్పిండు. ఆయన మాటిందాం, మళ్ళీ వచ్చే కొత్త కొత్త ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. అందరికీ క్షణార్థులు.